సినిమా పట్ల మనకు అవగాహన ఉండి ఆసక్తి ఉన్నప్పుడు సినిమాకు ఒక కథ రాయాలి అనుకోవడం ఓకే, సినిమాలో నటుడిగా రావాలనుకోవడం ఓకే, సినిమాకు దర్శకత్వం వహించాలనుకోవడం కూడా ఓకే. ఇవన్నిటికీను నిర్మాతగా మారడానికిను చాలా వైవిధ్యం ఉంటుంది. నిర్మాతగా మారాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి, ఆర్థికంగా మనం పరిపుష్టిగా ఉండగలగాలి కదా. అసలంటే మీరే నిర్మాతగా మారాలని మీరు ఎందుకు అనుకున్నారన్నది ఇందాక చెప్పారు. అంటే మీరు అంటే ప్రయత్నాలు చేశారా కొన్ని? కథని పట్టుకొని నేను డైరెక్షన్ చేస్తాను అని ఎవరన్నా కలిశారా మీరు? కలిశాను. ఎంత మందిని కలిసి ఉంటారు? ఓ 10 మందిని కలిసి ఉంటారు. ఓకే. 10 మంది నిర్మాతల దగ్గరికి వెళ్ళి ఆ కథను చెప్పి ఆ సినిమా తీయడానికి ప్రయత్నించాను. కానీ నాకు అవకాశం అంటే నిరాశ అంటే మీరు అంతకుముందు ఏమన్నా డైరెక్షన్ చేశారా సినిమాలకు? డైరెక్షన్ చేయలేదు సార్. చేయలేదు? అదే అంటే మొదటిసారి మీరు మీ స్క్రిప్ట్ ను పట్టుకొని మీరే డైరెక్షన్ చేయాలన్న ఉద్దేశంతో వెళ్ళారు. వెళ్తే ఎవరు ఇది అవ్వలేరు అంటే మీరు కొత్త వారు ఆ మాటకు వస్తే. అంటే అంతకుముందు మీరు సినిమా పరిశ్రమతో కొనసాగుతున్నా కూడా మీరు ఆ సినిమా డైరెక్టర్ గా అడుగు పెట్టాలనుకోవడం మొదటిసారి కాబట్టి నిర్మాతలు కొంతమంది ఎలా తీస్తారో ఏమో అంటే డబ్బులు పెట్టేవాళ్ళు కదా, మరి ఆ రకంగా ఆలోచించి ఉండొచ్చేమో అవకాశాలు రాకపోవడానికి. సో మీరు 4 చోట్ల ప్రయత్నాలు చేశారు, ఎవరి దగ్గర నుంచి మీకు అంగీకారం యాక్సెప్టెన్స్ రాలేదు. అప్పుడు మీకు ఆలోచన వచ్చింది ఇంత మంచి కథని దీన్ని నేనే నిర్మాతగా మారి చేస్తే ఎలా ఉంటుందని, అవునా? దానికి మీరు ఏం చేశారు ప్రణాళికలు ఆ సినిమా రూపొందించడం కోసం? ఎప్పుడైతే ఎవరు అవకాశం ఇవ్వలేదో అప్పుడు ఆర్థికంగా కొంత మెరుగుగా ఉన్నాను కాబట్టి నేనే తీసుకుని నా టాలెంట్ అనేది 4 చూపిస్తే అక్కడి నుంచి అవకాశాలు వస్తుందని నేను ఆలోచించి ఆ ప్రయత్నం మొదలుపెట్టి ఆ సినిమా తీయడానికి ప్రారంభించాను. ఎప్పుడు ఇది, ఏ సంవత్సరం? 2000 సంవత్సరంలో మొదలుపెట్టి ఆ సినిమాను కష్టాలు పడుతూ అదే ఆర్థికంగా పడుతూ లేస్తూ ఒక 6 నెలల సినిమాని పూర్తి చేయగలిగాను. అదే అంటే మనకు డబ్బు ఉన్నప్పుడు అందుబాటులో ఉన్నప్పుడు షూటింగ్ చేసుకోవడం, మళ్ళీ కాస్త గ్యాప్ వస్తుంది, మళ్ళా డబ్బుల్ని సమకూర్చుకొని మళ్ళీ చేయడం. సో మొత్తము అంటే ఆ సినిమా వరకు ఎన్ని రోజుల్లో చేశారు ఆ సినిమాని? 1 మంత్ లో షూట్ కంప్లీట్ చేశాను. అదే అంటే 30 రోజుల్లో 30 రోజులు షూట్ అయింది. కానీ దాన్ని మీరు పూర్తి చేసుకోవడం కోసం అంటే ఆర్థికంగా వనరుల దృష్ట్యా ఆయా కారణాల వల్ల ఒక 6 నెలల టైంలో 30 రోజుల్లో సినిమా కంప్లీట్ చేశారు. దానికి మీరే కథ అన్నారు, మీరే డైరెక్టర్, ఆర్టిస్ట్ గా కూడా చేశారా? ఆర్టిస్ట్ గా కూడా చేశారు. అందులో అంటే ప్రధాన భూమికనా లేకపోతే? ప్రధాన భూమిక సార్. ప్రధాన పూర్ణచంద్రరావు అని ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఉంటుంది, ఒక రియల్ ఎస్టేట్ అతను. అతను చనిపోయి ఒక ఆత్మగా మారుతాడు. ఓకే. అతను ఆ రియల్ ఎస్టేట్ గా అతను సంపాదించిన డబ్బంతా ఒక చోట దాచిపెట్టడం జరుగుతుంది. అది తన కుటుంబానికి కూడా తెలియకుండా ఉంటుంది. అనుకోని పరిస్థితుల్లో అతను యాక్సిడెంట్ అయిపోతాడు. యాక్సిడెంట్ అయినప్పుడు ఈ అతను ఆత్మగా మారడం జరుగుతుంది. ఆత్మగా మారి ఆ డబ్బుని ఆ గదిలో కాపలా కాస్తూ ఉంటాడు. ఆ డబ్బు కోసం ఎవరైనా వస్తే వాళ్ళని చంపడం జరుగుతుంది అన్నమాట. ఆత్మ చాలా మంచి ఆసక్తికరంగా సరదాగా ఉన్న సబ్జెక్ట్ ని తీసుకున్నారు. ఇందులో పూర్ణచంద్రరావు పాత్ర ఏదైతే ఉందో అది ప్రధాన భూమిక.